సార్ ఇందులో భాగంగా ఒక కుటుంబం కానీ సంఘం కానీ కట్టబడాలంటే స్త్రీ పాత్ర ముఖ్యమైంది కదా ఈ విషయం దేవునికి తెలుసు కదా మరి స్త్రీ మౌనంగా ఉండాలని లేఖనంలో దేవుడు ఎందుకు రాయించాడు అనేది దానికి అదే కదా మరి స్త్రీ స్త్రీ మొత్తం మౌనంగా ఉంటే అసలు కుటుంబం నడవదు సంఘం నడవదు ఇల్లు నడవదు దేశం నడవదు ఏది నడవదు ఆడవాళ్ళు కీలకమైన స్థానంలో ఉన్నారు ఓన్లీ సంఘారాధనల్లోనే అదొక మీనియేచర్ డ్రామాగా అది అది వాళ్ళకు కింది స్థానం ఇచ్చాడు భవిష్యత్ యుగాల్లో ఈ వధువు ఇలా ఉండబోతుంది ఆ ఒక్క పాఠం కొరకే అంతే తప్ప సమాజంలో వాళ్ళకున్నటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత మనము విలువ కట్టలేనంత గొప్పది స్త్రీలందరూ నిజంగానే స్ట్రైక్ చేసి నేను అసలు నేను మాట్లాడనని అందరూ స్త్రీలు నోటికి టేప్ బతికించుకొని మానండి సమాజం ఏమైపోతుంది అసలు నడవదు దేశం నడ స్తంభించిపోతుంది ఏ ఇంట్లో అసలు మొగోళ్ళకు ముందు పిచ్చెక్కుతుంది మొగోళ్ళు ఆడవాళ్ళందరూ టేప్ వేసుకొని కూర్చుంటే పురుషులు అంద అందరు మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోతారు అది దాంట్లో గూఢార్థము గూఢభావం దాని లోపలి అర్థం తీసుకోవాలి కానీ అక్షరాల సైలెంట్ అంటే సైలెంట్ అనడము అది మూర్ఖత్వం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్